ప్రకటన న్యూస్. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? భోగి, ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపు ఉదయం 7 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాను నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో 8 గంటలకి పూర్తి స్థాయిలో కౌంటింగ్ జరగనుంది. అయితే దాదాపుగా ఈవీఎంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టంలో జరుగుతున్న ఈ ఓటింగ్ సిస్టంలో దాదాపుగా పూర్తి ఫలితం దాదాపు 2 గంటల్లోనే ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం 2 లక్షల వరకు ఓటర్లు ఉండగా దీనికి సంబంధించి 14 టేబుల్ వేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం కూడా మార్కెట్ యార్డ్లో 14 టేబుల్స్ వేశారు. ఈ 14 టేబుల్స్లో 17 రౌండ్లలో ఫలితం మాత్రం దగ్గర ఉంది. 17 రౌండ్లు పూర్తి చేసరికి మొత్తం కూడా ఫలితం వస్తుంది. నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 1,90,350 ఓటర్లు ఉండగా 1,70,800 మంది ఓటర్ హక్కును వినియోగించుకున్నారు. అయితే మొత్తం 4 మండలాలు ఉన్న నేపథ్యంలో 4 మండలాలకు సంబంధించి దాదాపుగా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. అయితే గతంలో 2014 ఎన్నికల్లో ఎంతైతే నమోదైందో ఈసారి కూడా అంతే విధంగా పోలింగ్ నమోదు కావడంతో, అంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావడంతో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కానీ హోరాహోరిన పోరాడిన నేపథ్యంలో దాదాపుగా ఎక్కువ మెజార్టీ రావడం కోసం అధికార పార్టీ ప్రయత్నించిన నేపథ్యంలో కొంత ఉత్కంఠపరమైన పరిస్థితి ఉన్నది. ఈ విషయం ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా ఈ ఏర్పాట్ల నేపథ్యంలో ఇప్పుడున్న ప్రస్తుతం అంటే రాష్ట్రంలో నెలకొన్న 2 తెలుగు రాష్ట్రాలు అటువైపు నుంచి భారీ ఎత్తున వర్షం వస్తుండటంతో వాయుగుండం లేచి భారీ ఎత్తున వర్షం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఏర్పాట్ల విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి. ఈ షెడ్కు సంబంధించి ఈ షెడ్లో ఎటువంటి అంటే రేపు భారీ వర్షం వచ్చినప్పటికీ ఈ రాత్రికి వర్షం అందుకొని భారీ వర్షం వచ్చినప్పటికీ వర్షం వల్ల కూడా ఇబ్బంది కలగకుండా ఉండకపోతే పైనంతా కూడా ప్రత్యేకంగా షీట్ వేసి అంటే వర్షానికి కూడా తడవకుండా ఉండకపోతే ప్రత్యేకంగా షీట్ వేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఎవరు కూడా దరిదాపులు కూడా ఎవరు రాకుండా అంటే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే పాలేరు ఉప ఎన్నిక ప్రారంభమైన దగ్గర నుంచి అనేక రకాల వివాదాలు వచ్చిన నేపథ్యం మనకు తెలిసిందే. ప్రధానంగా ఈ ఉప ఎన్నిక సందర్భంలో ఖమ్మం నగరంలోనే టీఆర్ఎస్ అధికార పార్టీ ప్లేన్ డ్రైవ్ నిర్వహించడం, అదేవిధంగా అధికార పార్టీకి అనుకూలంగా ఇటు అధికారులు పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మనకు తెలిసింది. ఎందుకంటే జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, అదేవిధంగా షానవాజ్ కాసిం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గణేష్ను కూడా బదిలీ చేసిన విషయం మనకు తెలిసింది. వారి స్థానంలో వేరే వారు నియమించారు. అదేవిధంగా మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పలుమార్లు అధికారులు పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారిపైన కూడా విచారణ కొనసాగిన పరిస్థితి. మొత్తం మీద అంటే అనునిత్యం వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మొత్తం 243 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్ బూతుల్లో అంటే ఈవీఎంల మీద కూడా కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉందని మొత్తం చేసిన నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఈవీఎంల విషయంలో కూడా మొత్తం ప్రింటర్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం టోటల్గా అంటే రేపు ఉదయం 7 గంటలకి ప్రక్రియ స్టార్ట్ అయినప్పటికీ 8 గంటల నుంచి కౌంటింగ్ పూర్తి స్థాయిలో ఉంటుంది. అయితే 11 గంటల వరకు పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. భోగి, థ్యాంక్ యూ భూపాల్.